ఈొక్క ప్రభుత్వంలో అన్ని వ్యవస్థలు కూడా మొత్తం నిర్వీర్యమైపోయిని అలాగే వినాశనం కష్టం నష్టం తప్ప ఈయన వచ్చి పెద్ద పరిపాలన చేసింది ఏమీ లేదు నేను లక్షల కోట్ల భక్షకుడు అలాగే పక్షపాత ఉన్న ముఖ్యమంత్రి ప్రస్తుతం ఆయన ఉన్న అవలక్షణాలన్నీ ఏమిటంటే ఇవి లక్షల కోట్ల భక్షకుడు లేకపోతే పక్షపాత రూపకుడు అవినీతి అర్పకుడు లేకపోతే కుంభకోణాల కీచకుడు అలాగే ముఖ్య కంత్రి మహా మూర్ఖుడు ముచ్చుపూతి ముష్టకుడు జగమెరిగిన జగన్ నాటకుడు అలాగే దేశానికి పట్టిన దరిద్రత రాష్ట్రానికి పట్టిన రావణ పాలన జన ధన మాన ప్రాణ చోరకుడు ఇప్పుడున్న ప్రస్తుత ముఖ్యమంత్రి మరి మొదటి మూడేళ్ళేమో ఏం చేయాలో అసలు పరిపాలన చేతకాక పరిపాలన ఎలా చేయాలో తెలియక ఈ మూడు రాజధానులు అంటూ కాలాన్ని వెళ్ళబుచ్చుకున్నాడు తర్వాత ఈ యొక్క తన ఈ యొక్క నవరత్నాల కోసమని ఇప్పటికి 8 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేశాడు ఒకటి గుర్తుపెట్టుకోవాలి మీరు ఆ డబ్బంతా ఏమైందని అందరికీ అందుతున్నాయా సరే రాష్ట్రం మనం చూస్తున్నాం వాళ్ళ ఎటువంటి పరిస్థితుల్లో ఉందో ముందు కల్తీ ఒకప్పుడు ఏదో కష్టపడి ఏదో చేత తీర్చుకోవడం కోసం ఏదో ముందు కొంచెం పుచ్చుకుంటే దానికేమో ఏవో కొత్త కొత్త బ్రాండ్లన్నీ తీసుకొచ్చి ఈ మొత్తం అందరి అవయవాలు దెబ్బతినేలా అసలు అవయవాలే కాదు మొత్తం వ్యవస్థని అప్పుడు చంద్రబాబు నాయుడు గారు డిట్కో ఇల్లు కట్టించారు లేటెస్ట్ టెక్నాలజీతో ఇప్పటిదాకా ఇస్తామని ఒక టైం టేబుల్ ఇచ్చారు కానీ ఇప్పటిదాకా ఒక ఇల్లు కూడా ఒక్కరికి మంజూరు చేసిన దాఖలాలు ఎక్కడ లేవు ఇవాళ పరిస్థితి చూస్తే ఆ ఇళ్ల పరిస్థితి ఇవాళ సిద్ధాలావస్థలో ఉన్నాయి ఆ ఇళ్ళు ఇవాళ మీరు వెళ్ళినా కూడా అవి ఎప్పుడు కూలిపోతాయో తెలీదు కూలిపోవాలనే ఇచ్చినా ఇవ్వచ్చు తస్మాత్ జాగ్రత్త మీ అందరూ అలాగే ఇప్పుడు ఒక ఇది ఒక చెత్త ప్రభుత్వం ఒక అసమర్థ ప్రభుత్వం చేతగాని ప్రభుత్వం అలాగే ప్రజలపై బాధుడే బాధుడు ప్రభుత్వం మనం చూస్తున్నాం ఈ ప్రభుత్వం వచ్చిన ఒక సంవత్సరంలోనే ఈ పోలవరం ప్రాజెక్టు పూర్తి చేస్తామన్నారు వచ్చిన 4 ఏళ్ళైనా ఇప్పటిదాకా పూర్తి చేయక చేత కానీ ప్రభుత్వం ఉండడం మన రాష్ట్రానికి పట్టిన కర్మ అలాగే ఇప్పటిదాకా నేను చెప్పినట్టు 8 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేశారు మీకు ఇచ్చేది 10 రూపాయలు అయితే కింద నుంచి లాక్కునేది ఈ ఇతరత్ర ఈ ట్యాక్సుల ద్వారానో వాటర్ ద్వారానో మిగతా వాటర్ ద్వారా లాక్కునేదేమో 100 రూపాయలు మీ దగ్గర ఇవాళ యువత చూస్తున్నాం ఇవాళ ఉపాధి లేదు ఇవాళ ఎన్ని కోట్ల లక్ష రూపాయలు అప్పు చేసినా కూడా ఇవాళ ఇక్కడ మన రాష్ట్రంలో ఇక్కడ పరిశ్రమలు లేవు ఉన్న పరిశ్రమలు పోతున్నాయి కొత్త పరిశ్రమలు అయితే వచ్చే దాఖలాలే లేవు నిరుద్యోగం ఇక మన దేశంలోనే డ్రగ్స్ అలాగే గంజాయి పెంచడంలో మాత్రం మన దేశంలో మన రాష్ట్రం మొదటి స్థానంలో ఉంది అలాగే ఈ విద్యుత్ ఛార్జీలు అయితేనేమి లేకపోతే ఆర్టీసీ ఛార్జీలు అయితేనేమి కరెంటు ఛార్జీలు మొత్తం అన్నీ కూడా ఆకాశానికి అంటుకుంటున్నాయి అలాగే ఇవాళ అలాగే ఇంటి మీద ట్యాక్స్ అలాగే చెత్త మీద కూడా ట్యాక్స్ వేసి మధ్య తరగతి మనుషుల యొక్క కుటుంబాల యొక్క నడ్డి విరుస్తుంది ఈ ప్రభుత్వం అలాగే ఈ యొక్క శాండ్ మాఫియా ల్యాండ్ మాఫియా అంటూ కొన్ని కోట్ల రూపాయల ప్రజాధనాన్ని దోచుకుంటున్నారు ఈ వైసీపీ నాయకులు అలాగే ఈ 5 కోట్ల తెలుగు ప్రజల యొక్క కలల రాజధాని అమరావతి దాని ప్రసక్తే లేదు దాని గురించి అసలు వాళ్ళు పట్టించుకునే పాపానికి కూడా పోలేదు అలాగే రాజధాని కోసం ఎవరైతే భూములు ఇచ్చారో రైతులు వారు చేస్తున్న ఆందోళనకైతేనేమి లేకపోతే న్యాయచరంగా న్యాయపరంగా వాళ్ళు వెళితే ముందుకి వాళ్ళపైన అరాచకాలు చేయడం ఇలాంటి ఎన్నో దౌర్జన్యాలకి పాల్పడుతున్నారు
అలాగే ఎవరైనా వాళ్ళ మీద ఏదైనా వేలెత్తి చూపితే చేసిన తప్పులు వాళ్ళను భయాందోళనకు గురి చేయడం ఇది వాళ్ళకు పరిపాటిగా మారిపోయింది. ఇప్పుడు రాష్ట్రానికి ఏమో రైల్వే జోన్ తీసుకొస్తానన్నారు. అలాగే ప్రత్యేక హోదా తెస్తామన్నారు. దాని ప్రసక్తి తెలియదు. అది ఇవాళ అసలు అన్ని వ్యవస్థల్ని నిర్వీర్యం చేసేసి కేవలం అరాచకం, దోచుకోవడం, దౌర్జన్యం వీటితోనే పప్పం గడుపుకుంటుంది ఈ ప్రభుత్వం. ఇవాళ మీరు అంతా ఆలోచించాలి, ఇవన్నీ గమనించాలి. ఇవాళ మనం చూస్తున్నాం, ఒకప్పుడు ఏ తెలుగువారి ఉనికి కోసమైతే ఆనాడు తెలుగుదేశం పార్టీని పెట్టి మన తెలుగుదేశం మన తెలుగు మన ఆంధ్ర రాష్ట్రాన్ని ప్రపంచానికి తెలిసేలా చేశారో అన్న నందమూరి తారక రామారావు గారు. ఎలాగైతే ఈనాడు చంద్రబాబు నాయుడు గారు మరి ఆర్థికంగా ఆయన ఎన్నో సంస్కరణలు అటు యువతకు ఉపాధి కల్పిస్తాను, హైటెక్ అయితేనేమి లేకపోతే ఐటీ అయితేనేమి ఇట్లన్నింటినీ బాగా ప్రోత్సహించి అందరినీ ఆర్థికంగా బలోపేతం చేశారో, ఎలా అన్ని వర్గాల వాళ్ళకి అందరికీ మహిళలకి అయితేనేమి రిజర్వేషన్ల విషయంలో అయితేనేమి వాళ్ళకి 33%, అలాగే బీసీలకి 50%, అలాగే ఎస్టీ కమిషన్ పెట్టి ఆనాడు జస్టిస్ పొన్నయ్య గారి వారి సిఫార్సులను ఎలా అమలు చేశారో వీటన్నింటిని కూడా దృష్టిలో పెట్టుకుని మీరందరూ మళ్ళీ తిరిగి ఉద్యమించి ఇవాళ మన రాష్ట్రానికి తిరిగి పునర్వైభవాన్ని కల్పించవలసిన అవసరం ప్రతి ఒక్కడి భుజస్కంధాలపై ఉందని ఈ సభాముఖంగా తెలియజేసుకుంటూ, మరి ఈనాడు చూసాము అసలు సభ ముందు వర్షం పడినప్పుడు అవతల వాళ్ళు చాలా ఆనందపడి ఉంటారు ఇవాళ ఈ సభ జరుగుతుందో లేదో అని మనం ఒక పక్క, కానీ ఒక పక్క వైసీపీ వాళ్ళు ఎంతో ఆనందపడి ఉంటారు. ఎన్టీ రామారావు గారు పేరు చెప్పుకున్నటువంటి డయాస్ మీద ఎన్టీ రామారావు బొమ్మ పెట్టారు. ఈ పక్క ఒక దరిద్రుడు, ఆ పక్క ఒక దరిద్రుడు, ఆయనకి ఇద్దరు కలిసి మధ్యలో పెట్టి నొక్కుతున్నారు శనిగాళ్ళు బాబు కొడుకులు ఇద్దరు. ఏంట్రా మీ ఇద్దరు ఎన్టీ రామారావు వారసులా? ఎన్టీ రామారావుకి వారసులు లేరా? ఎన్టీ రామారావు పేరు నిలబెట్టే వాళ్ళు లేరా? బాలయ్య బొమ్మ ఎందుకు పెట్టలా? తిప్పుకుంటున్నారు కదా బాలయ్యని, అమాయకుని చేసి పిచ్చివాణి చేసి. ఏ ఆ డయాస్ మీద బాలయ్య బొమ్మ ఎందుకు పెట్టలే? ఎన్టీ రామారావు రక్తం పంచి పుట్టినటువంటి కొడుకు, రాజకీయాల్లో ఉన్నాడు, శాసనసభ్యుడికి ఉన్నాడు, ఎందుకు పెట్టలా? ఈ బుద్ధి లేనటువంటి వెదవులు ఎవడని అడిగాడా? ఎన్టీ రామారావు శతదినోత్సవ వేడుకలు, ఎన్టీ రామారావు రక్తం పంచి పుట్టినటువంటి కొడుకు ఉన్నాడు, మనోడు ఉన్నాడు. నిన్నగాక మనం చనిపోయినటువంటి పాదయాత్రలోకి వెళ్ళి ఈ పొప్పుగాడి పాదయాత్రకు వెళ్ళి చనిపోయినటువంటి తారకరత్నం ఉన్నాడు, అతని బొమ్మ ఎందుకు పెట్టలేదని చెప్పి ఈ వేదంలో అడిగారా? ఎవరు అడగరు పదవుల కోసం ప్రజలను మోసం చేయాలి. ఎన్టీ రామారావు పేరు చెప్పుకోవాలి, 4 ఓట్లు సంపాదించుకోవాలి, ఈ స్థాపన కొడుకులందరూ ఎమ్మెల్యేలు ఎంపీలు అధికారంలోకి రావాలి, జనానికి ఇచ్చినటువంటి వాగ్దానాలు గాలికి వదిలేయాలి, ఈ లక్ష్మీనాయుడు వేళ్ళకు ఒకటి పంది పలిచినట్టు బలవాలి. ఇదే కార్యక్రమం కదా మీరు నిన్న ఎన్టీ రామారావు శతదినోత్సవ వేడుకలు ఏం చేశారు మీరు? సపరేట్గా చంద్రబాబు నాయుడిని పొగిడించుకోవడానికి సభలో, ఎన్టీ రామారావు శతదినోత్సవ వేడుకల్లో ఆయనతో చిన్న హెడ్ బొమ్మ దాని మీద, దాని పక్కన ఇద్దరు శనిగాళ్ళు అటు ఒకటి ఇటు బాబు కొడుకులు. నిన్న సాయంత్రం అర్థం అయిపోయింది మేనిఫెస్టో అంతా. చంద్రబాబు నాయుడు నువ్వు ఎన్ని మేనిఫెస్టో రిలీజ్ చేసావు ఇప్పటికీ? 94లో ఎన్టీ రామారావు మేనిఫెస్టో ఇచ్చాడు, మద్యపాన నిషేధం, 2 రూపాయలకి కిలో బియ్యం, హార్స్ పవర్ 50 రూపాయలకి కరెంటు రైతులకి, ప్రతి పేదవాడికి 3 సెంట్లు స్థలం ఇచ్చి ఇల్లు నిర్మాణం చేసిస్తా ఎన్టీ రామారావు ఇచ్చినటువంటి మేనిఫెస్టో. ఆయన 8 నెలల్లో అత్యంత క్రూరంగా నువ్వు ఎన్టీ రామారావు కుటుంబ సభ్యులు ఎన్టీ రామారావు సీట్లు ఇచ్చి
అనామకుల్ని ఎమ్మెల్యేలను చేస్తే ఇటువంటి వెధవులు కలిసి వైసీపీ ఓట్ల క్యాంప్ పెట్టి ఆయన దించేశారు. ఆయన చావుకు కారణమయ్యారు మీ వెధవులంతా కలిసి. ఏం చేశారు? 2 రూపాయలు కిలో బియ్యం తీసి 5.5 చేశారు. హార్స్ పవర్ 50 రూపాయలు కరెంట్ తీసి రైతులు ఆందోళన చేస్తే బషీర్ బాగుల కాల్చి చంపావు రైతుల్ని. మద్యపాన నిషేధాన్ని తీసేశావు. ఒక్కడ కూడా 3 సెంట్లు స్థలం కాదు కదా, కనీసం 1 సెంట్ స్థలం ఇచ్చి ఒక ఇల్లు కూడా నిర్మాణం చేసేవులా. మళ్ళీ 99లో వచ్చావు, 99లో మళ్ళీ ఎన్నికల మేనిఫెస్టో అన్నావు, మళ్ళీ ఇచ్చావు, 2004లో ఓడిపోయావు. నువ్వు చంద్రబాబు, నీకు దమ్ము ధైర్యం ఉంటే, నువ్వు 40 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ రాజకీయాల్లో ఉందని చెబుతున్నావు, 75 సంవత్సరాలు నీకు వయసు ఉంది, నువ్వు 94లో ఇంద్రవరారు ఇచ్చినటువంటి మేనిఫెస్టోని, 99లో నువ్వు ఇచ్చినటువంటి మేనిఫెస్టోని, 2014లో నువ్వు ఇచ్చినటువంటి మేనిఫెస్టోని తీసుకుని ఎక్కడికైనా రా డిబేట్కి రాష్ట్రంలో, ప్రజల ముందైనా మీడియా ముందైనా ఎక్కడైనా సరే. మేము జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి 2014 మేనిఫెస్టో తీసుకుని వస్తాం, రాజశేఖర్ రెడ్డి గారు ఇచ్చినటువంటి 2004 మేనిఫెస్టో తీసుకొస్తాం, 2009 మేనిఫెస్టో తీసుకొస్తాం. రాజశేఖర్ రెడ్డి గారు 2004లో చెప్పినటువంటి ఏ వాగ్దానాన్నైనా సరే అమలు చేయకుండా ఉంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీసేస్తాం.